ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దన్నారు. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున అభివృద్ధి నిధులు కేటాయిస్తామన్నారు. ఆ నిధుల బాధ్యత ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులదేనన్నారు. వారితో సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేలు సమస్యలు పరిష్కరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికలపై కూడా సీఎం నేతలతో చర్చించారు. అత్యధిక ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ జైన్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్లపై చర్చించారు. వికారాబాద్ కృష్ణా రైల్వేల నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఇప్పుడు ఆ లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. ఏపీలో అంగన్వాడీల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. అంగన్వాడీలు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అంగన్వాడీల సమ్మె 29వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల సమ్మెకు పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు మద్దతు పలికారు. అంబేద్కర్ జిల్లా పి గన్నవరంలోని మామిడి కుదురులో అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ఎస్మా జీవో ప్రతులను గోదావరి నదిలో కలిపి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే సీఎం జగన్ రెడ్డిని ఓడించి ఇంటికి పంపుతామని వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అంగన్వాడీలు జాతీయ రహదారిని ముట్టడించారు. ఎస్మా జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైవేపై అంగన్వాడీలు మానవాహారం చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి అంగన్వాడీలను, సీఐటియు నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమకు ఇచ్చిన హామీలను జగన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు. వారి సమ్మెకు కిషోర్ కుమార్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడం ఆటవిక చర్యగా అభివర్ణించారు. సీఎం జగన్ కు పబ్లిసిటీ బొమ్మల పిచ్చి పట్టుకుందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అందుకే నకిలీ ఓట్లు చేర్చేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ నేతలు అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎప్పుడూ లేని విధంగా ఏపీలో అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విజయవాడ నోవాటెల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన హాజరయ్యారు. సీఈసీ రాజీవ్ కుమార్ ను కలిసి రాష్ట్రంలో ఓటరు జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం నేతలిద్దరు మీడియాతో మాట్లాడారు. ఓటరు జాబితాల అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్టు చంద్రబాబు చెప్పారు. రాజకీయ పార్టీల నేతలు కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ జనసేన నేతలపై సుమారు 6,000 నుంచి 7,000 కేసులు పెట్టారని వివరించారు. పుంగనూరు కేసులో 200 మందికి పైగా జైలుకు వెళ్లి వచ్చారని తెలిపారు. ఎన్నికల్లో ఎవరినీ పనిచేయనీయకుండా చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ అరాచకాలను సీఈసీకి వివరించామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 1,00,000కు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆయన ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయన్నారు. అనంతపురం జిల్లా వైసీపీ బస్సు యాత్రలు విలవెలబోతున్నాయి. గుంతకల్లులో వైసీపీ బస్సు యాత్ర తుస్సుమంది. వైఎస్ఆర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ జనం లేక విలవెలబోయింది. జనం లేకపోవడంతో వైసీపీ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. నేతల ప్రసంగాలు ప్రారంభం కాకముందే వచ్చిన వారు వెళ్లిపోయారు. దీంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. జనం లేకపోవడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకున్నారు. జనాన్ని మెప్పించేలా ఎలా అని తర్జన భర్జన పడ్డారు. సభ నుంచి వెళ్లిపోవద్దని వైసీపీ కార్యకర్తలు నేతలు చెప్పినా మహిళలు పట్టించుకోలేదు. సభా ప్రాంగణం జనం లేక బోసిపోయింది. విశాఖ జిల్లాలోని వైసీపీ ముఠా తగాదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే అరుకులో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహం సాక్షిగా అరకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గొడ్డేటి మాధవికి అవమానం జరిగింది. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ గొడ్డేటి మాధవి రాకను వైసీపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. గో బ్యాక్ మాధవి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజా సంకల్ప యాత్రకు 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె అరకుకు వచ్చారు.
అక్కడి సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో గొడ్డేటి మాధవి మాకొద్దు అంటూ ఆమె ఎదుటే వైసీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. మాధవి అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. దీంతో పక్కనే ఉన్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది ఇరు వర్గాలను శాంతింపజేశారు. విజయవాడ రణరంగంగా మారింది. ధర్నా చౌక్ ఉద్రిక్తత కేంద్రంగా మారింది. పీఆర్సీ బకాయిలు చెల్లించాలని టీచర్లు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో జింకానా గ్రౌండ్స్ లో 36 గంటల పాటు ధర్నా చేపట్టారు. 26 జిల్లాల నుంచి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొంతమంది టీచర్లు విజయవాడ చేరుకుని యూటీఎఫ్ హోమ్ లో బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. ధర్నా నేపథ్యంలో జింకానా గ్రౌండ్స్, ధర్నా చౌక్ వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. ట్రాఫిక్ ను మళ్లించారు. జింకానా గ్రౌండ్స్ కు వెళ్తున్న సుమారు 300 మంది టీచర్లను అరెస్ట్ చేశారు. అనంతరం పూచికత్తుపై విడుదల చేశారు. మరోవైపు అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగాన్ని నిరసనగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు కార్మిక సంఘాలు జైల్ భరో నిర్వహించారు. కార్మికులు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్మికులు ఆందోళన చేశారు. ఎంబీ చర్చి నుంచి సోమప్ప సర్కిల్ వరకు వారు మంత్రి ఆదిమూలపు సురేష్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్న పోరాటంపై నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని యూటీఎఫ్ తీవ్రంగా ఖండించింది. దీక్షలకు అనుమతి ఇవ్వకుండా ఉద్యోగాలు, ఉపాధ్యాయులను నిర్బంధించడం సరికాదని పేర్కొంది. మంత్రి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. సంక్రాంతి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్దమవుతోంది. పండగకు ఊరెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 6 ప్రత్యేక రైళ్లను నడపడానికి రంగం సిద్దం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే మరో 6 రైళ్లు నడపడానికి ముస్తాబవుతోంది. ఈ రైళ్లు సికింద్రాబాద్, తిరుపతి, కాకినాడ నగరాల మధ్య జనవరి 10 నుంచి 15 తేదీల్లో నడపనుంది. అయితే తిరుపతి సికింద్రాబాద్ రూట్ లో ప్రత్యేక ట్రైన్ నడపడానికి ఏర్పాట్లు సిద్దమయ్యాయి. జనవరి 10వ తేదీ రాత్రి 8:25 బయలుదేరే ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 9:10 గమ్యస్థానానికి చేరుకుంటుంది. సికింద్రాబాద్ కాకినాడ రూట్ లో ప్రత్యేక రైలు నడుపుతారు. జనవరి 11 రాత్రి 7 గంటలకు బయలుదేరే ట్రైన్ మరుసటి రోజు ఉదయం 6:45 కాకినాడకు చేరుకుంటుంది. కాకినాడ సికింద్రాబాద్ రూట్ లో మరో ప్రత్యేక రైలు తిరగనుంది. ఈ ట్రైన్ 12వ తేదీ రాత్రి 9 గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30 సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ టు కాకినాడ రూట్ లో వేరే ట్రైన్ ను రైల్వే అధికారులు నడుపుతారు. జనవరి 13 రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరే ఈ రైలు మరుసటి రోజు ఉదయం 8:30 కాకినాడ చేరుకుంటుంది. కాకినాడ టౌన్ తిరుపతి రూట్ లో మరో ట్రైన్ ను నడుపుతారు. ఈ ట్రైన్ 14 ఉదయం 10 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 8:20 తిరుపతి చేరుకుంటుంది. ఇక తిరుపతి కాచిగూడ రూట్ లో ప్రత్యేక రైలును నడపనున్నారు. 15వ తేదీ తెల్లవారుజామున 5:30 బయలుదేరే ఈ ట్రైన్ అదే రోజు సాయంత్రం 5 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అనే పదం కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ గలం బీఆర్ఎస్ బలమని కేటీఆర్ అన్నారు. భవిష్యత్ లో వేసే ప్రతి అడుగు కేసీఆర్ దళంగా, ఐకమత్యంగా ముందుకు సాగుతామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించుకుందామన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఆయన సూచించారు. సీఎం అనే 2 అక్షరాల కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఆయన ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీల వారీగా సమీక్షలు ఉంటాయన్నారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి 2-3 నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తామని కేటీఆర్ చెప్పారు. ఖమ్మం సీటు ఖచ్చితంగా గెలవాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎర్రమంచిల్ జలసౌధలో విజిలెన్స్ అధికారుల సోదాలు ముగిశాయి. సుమారు 10 గంటల పాటు సోదాలు నిర్వహించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై అధికారులు ఆరా తీశారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. జలసౌధలో దాదాపు 8 గంటల పాటు తనిఖీలు చేశారు. అధికారులు పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఉదయం 9 గంటలకు అధికారుల బృందం జలసౌధకు చేరుకుంది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీ హరిరామ్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. సంబంధిత సిబ్బంది ఛాంబర్లలో డాక్యుమెంట్లను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై దృష్టి సారించిన అధికారులు ఆనకట్ట డిజైన్లు, నాణ్యతకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై దృష్టి పెట్టారు. ఇరిగేషన్ అధికారులు విచారణకు సహకరించారని విజిలెన్స్ అధికారులు తెలిపారు. విచారణలో వాస్తవాలు బయటపడతాయన్నారు. విజిలెన్స్ విచారణపై సంబంధిత అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. మేడిగడ్డపై జ్యుడీషియల్ విచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించాలని ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ సమీక్ష ప్రాధాన్యతను సంతరించింది. రాష్ట్ర ఎన్నికల అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీ పర్యటనకు వచ్చిన సందర్భంగా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు తాము వచ్చామని తెలియజేసింది. విజయవాడ, తిరుపతి, అనంతపురం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రగిరి నియోజకవర్గంపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను నిలదీసింది. రాజకీయ ఒత్తిళ్లకు తట్టుకోలేమంటే వెంటనే తప్పుకోవాలని సంబంధిత అధికారులకు సూచించింది. రాష్ట్రంలో ఏ అధికారి ఎలా ఉన్నారో తమ వద్ద రిపోర్ట్ ఉందని తెలియజేసింది. తప్పులు చేసిన అధికారులపై సీరియస్ అయింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ నుంచి ఎందుకు ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయని ప్రశ్నించింది. ఫామ్ 7ల పరిశీలనపై ఈఆర్ఓలు, ఇతర అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సీఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి ధర్మాన ప్రసాద్ రావు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం అవసరం ఉందంటూనే వ్యవస్థలపై అనధికారికంగా ఆయన అభాండాలు మోపుతున్నారు. చట్టం ఎంత ముఖ్యమైందో చెబుతూనే దానిపై వస్తున్న విమర్శలు, ఆందోళనలకు ఆయన సూటిగా వదులివ్వడం లేదు. ఇప్పటికే అసత్యాలు అర్ధసత్యాలతో దాటవేత ధోరణిని ప్రదర్శించారు. కీలకమైన అంశాలను అసలు ప్రస్తావించడం లేదు. దీంతో ఆయన మాటలు విన్నవారికి ఇది ధర్మమేనా, మంత్రివర్యా అనే సందేహం కలుగుతోంది. టైటిల్ చట్టం అమల్లోకి రాలేదని మంత్రి ధర్మన ప్రకటించారు. ఇంకా నిబంధనలే ప్రకటించలేదన్నారు. ఈ చట్టం గత 1 అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చినట్టు 1వ తేదీన జగన్ ప్రభుత్వం రహస్యంగా జీవో జారీ చేసింది. ఆ జీవో గురించి ధర్మనకు తెలియదా, లేక తెలిసే చెప్పకుండా దాటవేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. టైటిల్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే న్యాయవాద సంఘాలు, రైతు సంఘాలు, ప్రతినిధులు ఆందోళన చేస్తున్నారు. దాని వెనక్కి తీసుకోవాలని పట్టుబడుతున్నారు. ఉద్యమం తారాస్థాయికి చేరిన తర్వాత ల్యాండ్ అథారిటీని సర్కార్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే అందుకు సంబంధించిన జీవో నంబర్ 630 విడుదల చేసింది. ఇదంతా మంత్రి ధర్మనకు తెలియదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ధరణి అక్రమాలపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది. ధరణి సంగతి తేల్చేందుకు ఒక కమిటీ వేసింది. కమిటీలో 5 సభ్యులుంటారని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ధరణి పోర్టల్ కు సంబంధించిన సమస్యలపై అధ్యయనం, పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. సీసీఎల్ఏ కన్వీనర్ గా ఏర్పాటైన కమిటీలో ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది ఎం సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్ ఉన్నారు. అవసరమైతే కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను సహా సభ్యులుగా కమిటీలో చేర్చుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. ధరణి పోర్టల్ ను పునర్వ్యవస్థీకరించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని నవీన్ మిత్తల్ ఈ సందర్భంగా సూచించారు. కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వమే వస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఊహించని మెజార్టీతో మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు. దేశంలోని యువత అంతా మోదీనే మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన నమో యాప్ వికసిత్ భారత్ అంబాసిడర్ క్యాంపెయిన్ వర్క్ షాప్ లో కిషన్ రెడ్డి మాట్లాడారు.
ప్రధాని మోదీ సుపరిపాలనతో పాటు అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. అద్భుత సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత మోదీకే దక్కిందన్నారు. మోదీ అనేక ఘనతలు సాధించారన్నారు. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక సమస్యలను పరిష్కరించారని తెలిపారు. రామ మందిరాన్ని రక్తపు బొట్టు చిందకుండా పునర్నిర్మించుకున్నామన్నారు. మోదీ ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు, పథకాలు, ప్రయోజనాలను ప్రతి ఒక్కరికి చేరువ చేయడమే వికసిత భారత్ సంకల్ప యాత్ర లక్ష్యమన్నారు. 2047 వరకు భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ వికసిత్ భారత్ లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో కుటుంబ పార్టీలు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాటి నుంచి విముక్తి పొందేలా మార్పు రావాలి అని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు సంస్థాగత ఇన్ఛార్జ్లను కిషన్ రెడ్డి నియమించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వైభవంగా జరిగింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు పిహెచ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాద యశో నాయక్ అసెంబ్లీ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు, పలువురు అధికార ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కేంద్ర మంత్రి యశో నాయక్ తిలకించారు. డ్రోన్ పరిజ్ఞానంతో ఎరువుల పిచికారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం జరిగిన సంకల్ప యాత్ర సభలో గుడివాడ అసెంబ్లీ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబుతో కలిసి 5 లక్షల హెల్త్ కార్డులను కేంద్ర మంత్రి పంపిణీ చేశారు. భారత్ వికసించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని యశో నాయక్ పేర్కొన్నారు. 2030 నాటికి గ్రామాల రూపురేఖలు మార్చడమే ప్రధాని ధ్యేయమన్నారు. అనంతరం కేంద్ర మంత్రి యశో నాయక్ ను జిల్లా అధికారులు దావులూరి సురేంద్రబాబు తదితరులు సత్కరించారు. ఎంసెట్ పరీక్షను మే 2వ వారంలో నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఆ తర్వాత మిగిలిన ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఎంసెట్ నిర్వహణ బాధ్యతను ఈ ఏడాది కూడా జేఎన్టీయూకే అప్పగించాలన్నారు. మిగతా ప్రవేశ పరీక్షల నిర్వహణను పాత కమిటీలకే అప్పగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ సమయానికే ఆయా సెట్ల కమిటీలను ఎంపిక చేయడంతో పాటు పరీక్షల నిర్వహణ తేదీలను కూడా ప్రకటించాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సెట్ల నిర్వహణపై అధికారులు దృష్టి సారించలేదు. దీనికి తోడు కొత్త ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న అందరినీ తొలగించింది. ఈ జాబితాలో ఉన్న విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్లను కూడా తొలగించారు. వారి స్థానంలో కొత్త వారిని ఇంకా నియమించలేదు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలోనే ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పాత వారినే కొంతకాలం పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రవేశ పరీక్షల నిర్వహణపై అధికారులు తాజాగా దృష్టి సారించారు. పాఠశాల విద్యపై విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం పాఠశాల డైరెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విద్యా బోధన, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు, మెగా డిఎస్సీ అంశాలపై ఆరా తీశారు. జిల్లాల వారీగా టీచర్ పోస్టుల ఖాళీలపై ఆయన చర్చించారు. ఓ మహిళా వ్యాపారవేత్త తన 4 ఏళ్ల కుమారుణ్ణి అతి దారుణంగా హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఆ చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్ లో దాచిపెట్టి గోవా నుంచి కర్ణాటక వరకు టాక్సీలో ప్రయాణించింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆమెను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. బెంగళూరుకు చెందిన సుచనా సేత్ ఓ స్టార్టప్ ని స్థాపించారు. స్టార్టప్ కు ఆమె సీఈఓగా వ్యవహరిస్తోంది. ఆమె తన 4 ఏళ్ల కుమారుణ్ణి తీసుకుని ఉత్తర గోవాలోని ఒక హోటల్ కు వెళ్లింది. అక్కడ గదిని ఖాళీ చేసి టాక్సీలో కర్ణాటకకు బయలుదేరింది. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది అక్కడ రక్తపు మరకలను గుర్తించారు. హోటల్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. హోటల్లో దిగినప్పుడు కుమారుడితో కలిసి కనిపించిన సుచన వెళ్లేటప్పుడు మాత్రం ఒంటరిగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె వెళ్లిన టాక్సీ డ్రైవర్ కు పోలీసులు ఫోన్ చేసి సుచనతో మాట్లాడారు. అయితే తన కుమారుణ్ణి ఫ్రెండ్ ఇంటి వద్ద వదిలినట్టు ఆమె నమ్మించారు. సుచన ఇచ్చిన ఫ్రెండ్ అడ్రస్ నకిలీదని తేలడంతో పోలీసులు అనుమానం మరింత బలపడింది. వెంటనే కర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో టాక్సీ డ్రైవర్ ను పోలీసులు సంప్రదించారు. ఆమెకు అనుమానం రాకుండా సమీప పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాలని సూచించారు. చివరకు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె బ్యాగ్ లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. సుచన అరెస్ట్ చేశారు. మాజీ భర్తను, కొడుకును కలవనివ్వకూడదన్న ఉద్దేశంతో హత్య చేసినట్టు తెలుస్తుంది. బాపట్ల జిల్లాలో గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జాండ్రపేట దాదా ఆమిన్ పీర్ మాలిక్ దర్గా 48వ గంధ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. కడప పెద్ద దర్గా పీఠాధిపతి హజరత్ ఫాజా సయ్యద్ ఆరిఫుల్లా మహమ్మద్ హుస్సేని ఆధ్వర్యంలో
ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ముస్లింలు దర్గాని సందర్శించారు. కడప పెద్ద దర్గా నుంచి జాండ్రపేట దర్గాకు తీసుకొచ్చిన గంధాన్ని వీధుల్లో ఊరేగించారు. మత పెద్దలు సంప్రదాయబద్ధంగా గంధాన్ని బిందెల్లో కలిపారు. కడప దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చీరాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కొండయ్య, టీడీపీ నేతలు దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కులమతాలకు అతీతంగా భక్తులు దర్గాను దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని ముస్లిం పెద్దలు విశ్వసించారు. తెలంగాణ ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ లోని బాలనగర్ లో డేటా ఎంట్రీ కోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించిన దరఖాస్తులు రోడ్డుపై దర్శనమిచ్చాయి. దరఖాస్తులను ర్యాపిడో వెహికల్ పై తరలిస్తుండగా రోడ్డుపై జారిపడ్డాయి. ఈ దరఖాస్తులు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలానికి చెందినవిగా అధికారులు గుర్తించారు. సిబ్బంది తప్పిదం ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాకంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు విమర్శించారు. జాతీయ క్రీడా అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో వైభవంగా సాగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడాకారులు ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు మహమ్మద్ హుస్సాముద్దీన్, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డితో పాటు క్రికెటర్ షమి, అర్జున అవార్డులతో మెరిశారు. ఈ ఏడాది 26 మందిని అర్జునకు ఎంపిక చేశారు. తెలుగు షూటర్ ఇషా సింగ్ ఈ వేడుకకు గైర్హాజరయ్యారు. జకార్తాలో జరిగే ఆసియా ఒలింపిక్స్ లో ఆమె పాల్గొనడంతో వేడుకకు హాజరు కాలేకపోయారు. సాధారణంగా హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి రోజైన ఆగస్టు 29న క్రీడా అవార్డులను ప్రదానం చేయాలి. ఆసియాడ్ కారణంగా ఈసారి అవార్డుల ప్రధానోత్సవాన్ని వాయిదా వేశారు. గత ఏడాది జరిగిన బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో హుస్సాముద్దీన్ కాంస్య పథకం సాధించాడు. ఇక అజయ్ కుమార్ సారథ్యంలో భారత అంధుల క్రికెట్ జట్టు వన్డే 2 T20 వరల్డ్ కప్ లు గెలిచింది. క్రికెటర్ షమి, పారా ఆర్చర్ శీతల్ దేవి ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచారు. షమి అవార్డు అందుకోవడానికి వచ్చినప్పుడు ఆహుతులు కరతాళ ధ్వనులతో అభినందించారు. వన్డే వరల్డ్ కప్ లో షమి అద్భుత ప్రదర్శన చేశాడు. అర్జున అందుకున్న పిన్న వయస్సు అథ్లెట్ గా 16 ఏళ్ల శీతల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దివ్యాంగురాలైన ఆమె అవార్డు స్వీకరిస్తున్నప్పుడు హాల్లో ఉత్సాహ వాతావరణం నెలకొంది. రెండు చేతులు లేకపోయినా కాళ్లతో ఆర్చరీ సాధన చేసి శీతల్ పారా ఆసియాడ్ లో 3 స్వర్ణాలు సాధించింది. యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ వైశాలి, రెజ్లర్ అంతిమ్ పంగల్ కూడా అర్జునను స్వీకరించారు.